సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రైతు సమస్యలపై వినతి పత్రాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అందజేశారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వడ్లు కొనుగోలు చేయడం వేగవంతం చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పినా ఇంప్లిమెంటేషన్ అవ్వలేదంటూ తెలిపారు. తడిసిన ధాన్యం ప్రతి గింజ ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. రైతు బోనస్ను అమలు చేయాలన్నారు. రైతు రుణమాఫీ చేసి రైతులకు ఉపశమనం కల్పించాలని కోరారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎంకు చెబితే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. 3 నుంచి 4 కేజీలు అదనంగా ధాన్యం తీసుకుంటున్నారని తెలిపారు. కొనుగోలు ఆలస్యం చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. మిగిలిన రైతు బంధుతో పాటు రైతు భరోసా నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. కేవలం రైతుల అంశాలను మాత్రమే కాకుండా ఇతర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే జీమబెర్మీదనో తమ్మబెర్మీదనో కట్ చేస్తూ రైతుల కోసం పుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. మరి రైతు సమస్యలతో పాటు రైతులు పడుతున్నటువంటి కోసతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం వారు మరి సానుకూలంగానైతే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఈ 4 కిలోలు 3 కిలోలు అయితే ఎక్సెస్ గా చూపుతున్నటువంటి ఆపల పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పడం జరిగింది. వెంటనే వారి అధికారులకు ఆదేశించినందుకు మరి ఒక లెటర్ కూడా రిప్రజెంటేషన్ కూడా మరి వారికి మేము ఇవ్వడం జరిగింది. ఈ రిప్రజెంటేషన్ లో చాలా స్పష్టంగా ఏ రకంగానైతే రైతులకు అన్యాయం జరుగుతూ ఉన్నదో, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉన్నదో, రైతులకు మళ్ళీ ఇప్పుడు మీరు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఆ రైతు భరోసా పేరు మీద ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా గతం ఇంకా పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు స్కూల్లో వర్షాల తర్వాత వారికి పెట్టుబడులు అవసరం ఉంటాయి కాబట్టి వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. దానికి కూడా వారు సానుకూలంగా స్పందించారు. మరి వెంటనే మేము మరి ఇమీడియట్గా దీన్ని కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేసిందని తెలియజేస్తాం. ఇటువంటి వాటిలో ఇన్వాల్వ్ కాదు అలాంటి అవసరం మాకు లేదు. ఈ రాష్ట్రంలో అత్యధిక ఈ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నటువంటి 10 సంవత్సరాలు మచ్చలేక ఉపకరణాల తావు లేకుండా 10 సంవత్సరాలు ఈ దేశాన్ని ఎదుర్కొన్నటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే 3వ సారి మళ్ళీ మోడీ గారి ప్రధానమంత్రి అయినటువంటి సందర్భంగా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అన్డెమోక్రటికల్ గా ఆలోచన చేయదు. మీరు మీరు కొట్టాడుకుని మీరు ఊసిపోతే నేను చేయాలి. మీరేమన్నా మీ మధ్యలో ఏమన్నా గొడవలు పెట్టుకుని మీ మంత్రుల మధ్యలో సంగతం లేక మీరు మీరు కొట్టాడుకుని మీరు ప్రభుత్వం గొడవ కొట్టుకున్నా పోగొట్టుకున్నా దానికి మీరున్న బాధ్యత. ఎవరు అదే చెప్తున్నారు, కోమటిగా పొద్దున మాట్లాడినా సాయంత్రం మాట్లాడినా